మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వాటి వెనక జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం ఈనాడు ప్రధానంగా పరిషత్ ఎన్నికల రద్దు అన్నటువంటి అంశాన్ని హైలైట్ చేసింది ఇందులో తాజాగా మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్సీసీకి ఆదేశం ఎన్నికల ప్రక్రియ ఎక్కడ నిలిచిందో అక్కడి నుంచి నిర్వహించాలి నాలుగు వారాల ముందుగా కోర్టు విధించాలి ఇది హైకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు రాష్ట్రంలో ఏప్రిల్ ఎనిమిదిని జరిగిన ఎడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్సీసీ ఏప్రిల్ ఒకటినిచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పిచ్చింది పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆదేశాలకు ఆ నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఏప్రిల్ ఒకటిన ఇచ్చిన ఎన్నికల ప్రకటన చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించింది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్సీసీని ఆదేశిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి తీర్పిచ్చారు సుప్రీంకోర్టు ఆదేశాల కట్టుబడి పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్ అంటే ప్రవర్తన నియమావళి విధించాలని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు ఉత్తర్వును అగౌరవపరుస్తూ ఎన్నికల కమిషనర్ హడావిడిగా నిర్ణయం తీసుకుందని ఆక్షేపించింది జనసేన పార్టీకి చెందిన అభ్యర్థులకు ఎన్నికల ప్రక్రియలో సమాన అవకాశాలు లేకుండా నోటిఫికేషన్ చేసిందని తేల్చి చెప్పింది ఎన్నికల నిర్వహణకు తీసుకున్న ఆకస్మిక నిర్ణయం జనసేన అభ్యర్థులకు నష్టం కలిగించిందని పేర్కొంది ఎన్నికల నిర్వహణకు నూట అరవై కోట్లు ఖర్చు అయిందని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న ఎన్నికల కమిషనర్ చేసిన అభ్యర్థనను అనుమతిస్తే చట్టవిరుద్ధమైన చర్యను సక్రమం చేయడమే అవుతుందని తెలిపింది ఈ అభ్యర్థాన్ని అనుమతించ అనుమతించలేమని తెలుగుదేశం పార్టీ నేత వరలరామయ్య జనసేన పార్టీ కార్యదర్శి చెల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో సంయుక్తంగా హైకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది వరలరామయ్య పిటిషన్ను కొట్టివేస్తూ జనసేన తరఫున శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యంలో అభ్యర్థనను పాక్షికంగా అనుమతించింది గత ఏడాది నిర్వహించిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ నేతల బెదిరింపులు నామినేషన్ల ఉపసంహరణలు హింసా ఘటనలు కారణంగా మొదటి నుండి ఎన్నికలు నిర్వహించాలని జనసేన భాజపా చేసిన అభ్యర్థనల్ని తోసిపుచ్చింది మొదటి నుండి ఎన్నికలు నిర్వహించాలంటూ భాజపా నేత పాతూరు నాగభూషణ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం శుక్రవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వర్ల నాయకుడు వరలరామయ్య రిట్ రూపంలో వ్యాజ్యం దాఖలు చేసే అర్హత ఉందని స్పష్టం చేశారు ఎస్సీసీ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిందని పేర్కొన్నారు తప్ప ఆయనకు చెందిన రాజ్యాంగ చట్టబద్ధ హక్కులు ఏ విధంగా అతిక్రమణకు గురయ్యాయో పేర్కొనలేదన్నారు ఈ నేపథ్యంలో వర్లరామయ్య వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు సుప్రీం ఉత్తర్వులకు సక్రమంగా అర్థం చేసుకోకుండా నోటిఫికేషన్ జారీ చేసినందుకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తీరును న్యాయమూర్తి తీవ్రంగా తప్పుబట్టారు ఇందులో మరొక కీలకమైనటువంటిది అక్కడ నీలం సాహ్ని మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది కోర్టు ఎస్సీసీగా తగిన వారే అనే సందేహం కలుగుతోంది ఇది హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్య రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని మీద రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోర్టు విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు నీలం సాహ్ని అది గరిష్ట సమయం అనంటూ ఒక్క్రభాష్యం చెప్పారు ఆ విధంగా అర్థ వివరణ చేయడం ఉద్దేశపూర్వమైంది కాక మరొకటి కాదు అలాంటి వక్ర భాష్యాలను ఆమోదించలేము ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులు అంత స్పష్టంగా చెప్పాక ఈ రకమైన భాష్యాలను ఆమోదించే ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎన్నికల కమిషనర్ చర్యలను సమర్థిస్తూ ఎస్సిసి కార్యదర్శి ఇచ్చిన వివరణ ఆమోదయోగ్యం కాదు పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్ నిబంధనలు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉంది ఆంగ్ల భాషను చదవడం రాయడం అర్థం చేసుకోగలిగే సామాన్యులకు సుప్రీంకోర్టు మార్గదర్శనం బట్టే అర్థమవుతుంది రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చీఫ్ సెక్రటరీగా చేసిన విశ్రాంతి ఐపీఎస్ అధికారిని ఇప్పుడు ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు విచిత్రం ఏంటంటే ఇంత సాధారణ ఆదేశాలను సరైన కోణంలో ఆమె అర్థం చేసుకోలేకపోయారు దీన్ని బట్టి చూస్తే ఎన్నికల కమిషనర్గా ఆమె తగిన వారా అర్హత కలిగిన వారా అనే సందేహం తలెత్తుతోంది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి శుక్రవారం ఇచ్చిన తీర్పులో ఈ వ్యాఖ్యలు చేశారు ఇది ఓ రకంగా అభిశంసన అనే కంటే కూడా దారుణమైనటువంటి అసమర్థతని ఎత్తిచూపెట్టింది అన్నటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది ఇప్పుడు దీని మీద ప్రభుత్వం వైపు నుండి కోర్టు తీర్పు దురదృష్టకరం అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇందులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేస్తూ హైకోర్టు చెంగల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్య ప్రక్రియలో దురదృష్టకరమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు విజయవాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికల భాగం గత ఏడాది ఎప్పుడో జరగాల్సిన ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా వేశారు సంవత్సరం తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఆచరణలోకి రాకుండా కోర్టు గండిగొట్టింది డివిజన్ బెంచ్ ఎన్నికలు జరపమని చెప్పింది తర్వాతే ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది తర్వాత ఎవరు విచారణ చేసినా పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ మీద హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను మర్చిపోకూడదు ఆదేశాలు పూర్తిగా పక్కన పెట్టేయడానికి వీలు లేదని వైకాపా తరపున చెప్తున్నాము ఇది ప్రభుత్వ అభిప్రాయం కాదు గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పటి నుంచే ఎన్నికల నిర్వహణపై దాగుడు మూతలు మొదలయ్యాయి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినప్పుడు కొన్ని రాజకీయ శక్తులు సూచనలతో పనిచేసిన నాటి ఎన్నికల కమిషనర్ కరోనా కారణాన్ని చూపి వాయిదా వేశారు ఎన్నికలను హైకోర్టు వాయిదా వేసిన తర్వాత ప్రభుత్వానికి చెంపబెట్టని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది ప్రజలు పాల్గొన్న ఎన్నికలు రద్దు చేస్తూ తీర్పు వస్తే సంతోషంగా ఉన్నారంటే జుగుప్సాకరంగా ఉంది కోర్టు తీర్పును చూసి వైకాపా తీవ్రంగా కలత చెందుతోంది కరోనా పరిస్థితుల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించింది సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా నాలుగు వారాల గడువు పాటించలేదన్న చిన్న కారణాన్ని చూపి ఎన్నికలు రద్దు చేయడం దురదృష్టకరం దీనిపై న్యాయపోరాటం చేస్తాం దీనిపై అప్పీల్కి వెళ్లే విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది అని పేర్కొన్నారు ఎంపీ కేసును అత్యున్నత న్యాయస్థానం ఆమోదించింది అంటూ ఎంపీ రఘురాం కృష్ణరాజుపై సిఐడి నమోదు చేసిన కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు విచారణకు అనుమతించడం ఒక విధంగా ఆమోదం తెలిపినట్టయింది ఆయన కాలికి గాయం ఉన్నట్టు వస్తున్న వార్తలపై పూర్తి వివరాలు విచారణ తర్వాత తెలుస్తాయి ప్రభుత్వానికి రాజకీయ విద్వేషాలు లేవు ఎవరైనా పరిధి దాటి వ్యవహరిస్తే నియంత్రించడానికి వ్యవస్థలు ఉన్నాయి అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర దూళిపాళ్ళ నరేంద్ర వంటి తెలుగుదేశం పార్టీ నేతలను ప్రాథమిక ఆధారాలతోనే అరెస్ట్ చేశారు సీఎం జగన్ తనకున్న అధికారాలతోనే ఇలా చేస్తున్నారని విమర్శిస్తున్నారు అధికారం లేకున్నా వ్యవస్థను వెనక నుండి నియంత్రించడం వారికే సాధ్యమైంది ఇలా అత్యంత శక్తివంతమైన మా నాయకుడిని ప్రభుత్వాన్ని చికాకు పెట్టడంలో కొంతమేర సఫలీకృతమవుతున్నారు అన్నటువంటిది ఆయన చేసిన ఆరోపణ ఇక్కడ మెయిన్ పాయింట్ అలా ఏంటంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి దాంట్లో కీలకమైంది పాటించలేకపోవడం ఒక ఎత్తే అయితే తమని ఏది ఆ చిన్న కారణం సుప్రీంకోర్టు చెప్పింది చిన్న కారణం అన్నట్టు అది ఆదేశం ఆదేశం వేరు కారణం వేరు ఇక్కడ దాంట్లో అవసరమైతే సుప్రీంకోర్టుని అడగచ్చు ఇంకొకటి దీంట్లో విచిత్రం వల్ల ఏంటంటే ఎన్నికలు మొట్టమొదట వ్యాక్సినేషన్ కారణంగా నిర్వహించలేము అని ప్రభుత్వం చెప్పింది కానీ ఆ రోజున నిర్వహించండి అని చెప్పి అప్పుడు కోర్టు ఆదేశించింది తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్ళిపోయాక ప్రభుత్వంలోకి వచ్చింది ఇది ప్రభుత్వం తరపున ఈ ప్రభుత్వం కోరుకున్నటువంటి వ్యక్తి నీలం సాహిని ఎన్నికల కమిషనర్గా వచ్చారు అంతకుముందు నిమ్మగడ్డ ఉన్నప్పుడు వ్యాక్సినేషన్ అయ్యేదాకా ఎన్నికలు ఆపండి అని అడిగినటువంటి వాళ్ళు మరి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు కోరుకున్నటువంటి మనిషి వచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికలు ఆపి వ్యాక్సినేషన్ అయ్యాక పెట్టాలి కదా కాకుండా ఆగమేఘాల మీద ఎన్నికలు పెట్టేశారు దాన్ని మాత్రం జాగ్రత్తగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అదే ఇక్కడ విచిత్రమైనటువంటి వ్యవహారం కింద ఉంటుంది తర్వాత ఎంపీ రఘురామకృష్ణరాజుకి బెయిల్ అనేటువంటిది ఒకటి ప్రధానంగా హైలైటు ఇందులో లక్ష వ్యక్తిగత బాండు ఇద్దరు పూచికత్తు సమర్పించాలి ఎంపీ ప్రకటనల వీడియోలు ఉన్నందున ఇక కస్టడీలో విచారణ అక్కర్లేదు సైనిక ఆసుపత్రి నివేదిక ప్రకారం కస్టడీలో ఆయనపై అనుచిత ప్రవర్తనం తోసిపుచ్చలేము బెయిల్ పిటిషన్ మీద విచారణ సుప్రీం వ్యాఖ్యలు ఆసుపత్రి నుంచి నేడు డిశ్చార్జి వైకాపా నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది గతేడాది డిసెంబర్లో పిటిషనర్కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని ప్రస్తుత పరిస్థితులు పిటిషనర్ విజ్ఞప్తిని పరిశీలించి బెయిల్ మంజూరు చేస్తున్నామని పేర్కొంది పిటిషనర్ చేసిన ప్రకటనలు వీడియో రూపంలో ఉన్నందున కస్టడీలో విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది సైనికాస్పత్రి నివేదికను పరిశీలిస్తే పిటిషనర్పై కస్టడీలో అనుచిత ప్రవర్తన జరిగిందన్న దాన్ని తోసిపుచ్చలేమని వ్యాఖ్యానించింది బెయిల్పై ఉన్న సమయంలో ఈ కేసుకు సంబంధించిన అంశాలపై ఎంపీ పత్రిక టీవీ సామాజిక మాధ్యమాలతో మాట్లాడకూడదని గాయాలను చూపకూడదని ట్రయల్ కోర్టు విచారణకు లక్ష వ్యక్తిగత బాండు ఇద్దరు పూచికత్తు సమర్పించాలని సాక్ష్యాలను ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది వాటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ సిఐడి అధికారులు తమ కస్టడీలో హింసించారంటూ కృష్ణరాజు తన తండ్రికి ఢిల్లీ ఎయిమ్స్ లేదా సైనికాసుపత్రిలో పరీక్షలు చేయించాలని ఎంపీ కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్లను గత మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది కృష్ణరాజుకు సికింద్రాబాద్ సైనికాసుపత్రిలో పరీక్షలు నిర్వహించాలంటూ ఆదేశించింది అక్కడి నుంచి తర్వాత ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక మీద జస్టిస్ వినీత్ శరణ్ జస్టిస్ బిఆర్ గవాయిల్తో కూడినటువంటి ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది ఎంపీనే కస్టడీలో హింసిస్తే పిటిషనర్లో రఘురామకృష్ణరాజు భరత్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించారు సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి నివేదికను పరిశీలిస్తే సిఐడి కస్టడీలో ఎంపీని హింసించారనే విషయం స్పష్టమవుతోంది అధికార పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఆయన విమర్శించారు వాటిలో రాజద్రోహం నాన్ నాన్అైలబుల్ సెక్షన్లు పెట్టే కేసులు లేవు ఎంపీగా ఉన్న వ్యక్తినే కస్టడీలో హింసిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి నివేదిక ప్రకారం ఆయన కాలికి గాయాలయ్యాయి దానిని సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణించి కేసును సీబీఐతో విచారణ చేయించాలని రోహిత్ గి విజ్ఞప్తి చేశారు ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రాజును పిటిషనర్గానే కోర్టు చూస్తుందని ఎంపీనా సాధారణ వ్యక్తి అని చూడదని వ్యాఖ్యానించింది వాళ్ళు ఎంపీ విషయంలోనే అలా చేస్తే ఎవరికైనా అదే చేయగలరనేదే తన వాదనని ముకులు రోహిత్ గి అన్నారు ఆయనే గాయాలు చేసుకుని ఉండొచ్చు ఇది ప్రభుత్వ న్యాయవాది వాదన రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంతవే వాదనలు వినిపిస్తూ ఎంపీని సైనిక ఆసుపత్రికి తరలించే సమయంలో ఆయనే స్వయంగా గాయాలు చేసుకుని ఉండొచ్చు గుంటూరు ప్రభుత్వాసుపత్రి నివేదిక ప్రకారం ఆయనకు అటువంటి ఎటువంటి గాయాలు కాలేదు పోలీసులు హింసించాలనుకుంటే అలా చేస్తారా ఎంపీతో ఏ పోలీసు అలా ప్రవర్తించరు అదే సమయంలో సైనికాసుపత్రి నివేదికను మేము తప్పుబట్టడం లేదు ప్రభుత్వ అంబులెన్స్లో వెళ్లకుండా ఆయన తన సొంత వాహనంలో వెళ్ళారు ఆ సమయంలో ఆయన ప్రజలకు అభివాదం చేశారు తన పాదాలు చూపుతూ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు అప్పుడు ఆయన కాళ్ళకి ఎలాంటి గాయాలు లేవు ఎంపీ సొంత కారులో మూడు వందల కిలోమీటర్లు తన రక్షణ సిబ్బందితో ప్రయాణించారు అప్పుడే కాళ్ళకు అలా జరిగి ఉండొచ్చు ఆసుపత్రి నివేదిక ప్రకారం ఆయన ఖాళీ గాయం పాతదో కొత్తదో తెలియదు తనపై ఆరోపణను ప్రాథమికంగా ఆయన తోసిపుచ్చనందున రఘురామకృష్ణరాజు ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదు ఈ అంశాలన్నీ విచారణలో తేలుతాయి రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రిపై ఆరోపణలు విమర్శలు చేయడంలో ఇబ్బంది లేదు కానీ ఆయన కులాలు మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు పరస్పరం చంపుకునేలా మాట్లాడుతున్నారు చివరికి కరోనా వ్యాక్సినేషన్ విషయంలోనూ రెడ్డి క్రైస్తవులకు ప్రాధాన్యం ఇస్తారని ఇస్తున్నారని విమర్శించారు రెడ్లు క్రైస్తవులపై విద్వేషం వెదజల్లుతున్నారు వాలంటీర్లపై దాడి చేయాలన్నారు ఓ ఎంపీ బాధ్యత ఇదేనా ఎంపీ మాటలకు ప్రాధాన్యం ఉంటుంది కోవిడ్ కష్టకాలంలో అశాంతిని మేము కోరుకోవడం లేదు ఆయన చేస్తున్నది తప్పని చెప్పి సరి చేసుకోమని సూచించాం కానీ ఆయన అన్ని హద్దులు మీరారు పిటిషనర్ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేయండి హైకోర్టు ఆయనను విచారణ జరుగుతున్న కోర్టుకు వెళ్లమని సూచించింది బెయిల్ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేరుగా జోక్యం చేసుకోలేదు ఆయన ఎంపీ అయినంత మాత్రాన్ని ఈ కేసులో మినహాయింపు ఇవ్వకూడదు వేలాది మంది న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు ఇంత త్వరగా ఏ కేసు వినలేదు నిజంగా పెద్ద దాడి జరిగితే సీబీఐ విచారణ కోరితే అర్థం చేసుకోగలం అనవసర కేసులతో సీబీఐ సీరియస్ కేసుల విచారణ జాప్యం చేసుకో చోటు చేసుకుంటోంది ఇంత చిన్న కేసును సీబీఐకి బదలాయించాలండం ఏంటి చూడబోతే రాష్ట్రపతి పాలన కోరేట్లున్నారు భీమా కోరేగావ్ కేరళ జర్నలిస్ట్ కప్పన్ కప్ కప్పన్ అఖిల్ గొగోయ్ కేసుల్లో మాదిరి ఇందులోనూ బెయిల్ నిరాకరించండి ప్రైవేట్ ఆసుపత్రిలో ఎంపీకి పరీక్షలు చేయించినందుకు నిర హైకోర్టు సుమోటోగా కోర్టు దిక్కన కేసు విచారణ చేపట్టింది దానిపైనే స్టే ఇవ్వండి అని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు వాదనల సమయంలో దవేక్ సీనియర్ న్యాయవాది గిరి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది మహబూజ్ నక్కీ సహకరించారు సీఎం బెయిల్ రద్దు చేయమన్నందుకే ఎంపీపై కక్ష అనంతరం రోహిత్ గి వాదనలు వినిపిస్తూ పిటిషనర్ తనను తాను గాయపరుచుకున్నారని వాదించడం పూర్తిగా అసంబద్ధమన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ కేసులో బెయిల్పై ఉన్నారు ఆయన బెయిల్ రద్దు చేయాలని ఎంపీ పిటిషన్ వేసినందును సైనిక సైనికాసుపత్రి నివేదికను పరిశీలిస్తే విషయాలు అర్థమవుతాయి రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాదాన్ని ఆపండి స్టాప్ ద స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఆయన ప్రకటనలన్నీ వీడియోల రూపంలో ఉన్నప్పుడు కస్టడీలో విచారణ ఎందుకు ఎంపీ మాట్లాడిన అంశాల్లో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తుల్ని వదిలేసి కొన్నింటిని చూపుతూ కేసులు పెట్టారు ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు ఆయుధాలు తీసుకుని వెళ్ళి హింస చేయమని చెప్పలేదు అని చెప్పారు రాష్ట్ర పోలీసుల రక్షణ మీద నమ్మకం లేదని ఆయన కేంద్ర బలగాల భద్రత కొనసాగించాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు రాజద్రోహం రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఏమిటో ఏవి ఆ పరిధిలోకి రావో వాటికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పును రోహిత్ గీ ఈ సందర్భంగా ఉటంఘించారు రోహిత్ గీతో పాటు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు దర్యాప్తుకి సహకరించండి అని ధర్మాసనం ఈ సందర్భంగా ఆదేశించింది ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది దర్యాప్తునికి ఎంపీ సహకరించాలని దర్యాప్తునికి ఇరవై నాలుగు గంటల ముందు అధికారులు ఆయనకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది దర్యాప్తు సమయంలో ఆయన తరపు న్యాయవాది ఉండవచ్చని పేర్కొంది హైకోర్టు సుమోటో విచారణ స్టేపై ధర్మాసనం స్పందించలేదు రోహిత్కి వాదనల్లో ముఖ్యమంత్రి జగన్ కేసుల ప్రస్తావన తేవడం మీద దవే తీవ్ర అభ్యంతరం తెలిపారు అలాగే ఆ ఎంపీకి డబ్బులు ఉన్నాయి ఎంపీని వైద్య పరీక్షలకు విమానాల్లో తీసుకురావాలని రోహిత్ కోరారంటూ దవే వ్యాఖ్యానించారు పలు సందర్భాల్లో దవే రోహిత్ గి తీవ్ర స్వరంతో వాదనలు వినిపిస్తుండడంతో ధర్మాసనం ఇద్దరిని సున్నితంగా మందలించింది ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ఎందుకంత సీరియస్గా ఉన్నారని ప్రశ్నించింది గవే ఈరోజు నవ్వుతూ కనిపించలేదని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించడంతో అదేం లేదంటే ఆయన చిరునవ్వు నవ్వారు పలుమార్లు న్యాయమూర్తులు జోక్యం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచారు అది జరిగినటువంటి పరిణామాలు అదే సందర్భంలో రఘురామ కాలు వేలు విరిగింది అంటూ అక్కడిచ్చినటువంటి నివేదిక కూడా ప్రధానంగా హైలైట్ అయింది పాదాలు కందిపోయాయి వాపు ఉంది ముట్టుకుంటే తీవ్ర నొప్పి వస్తుంది సుప్రీంకోర్టుకు నివేదించింది సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి వైద్యులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు సభా హక్కుల కమిటీ కార్యాలయానికి కూడా జరిగింది అన్నటువంటి విషయం కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది అలాగే నోరెత్తితే కేసులు ప్రశ్నిస్తే సంఖ్యలో అంటూ నిన్న మాక్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇందులో ప్రధానంగా హైలైట్ అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతోంది ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలైతే మరొక వైపున ఆంధ్రజ్యోతి డబుల్ ట్రబుల్ అంటూ రెండు కోర్టు తీర్పులతో రాష్ట్ర ప్రభుత్వానికి అభిశంసని హైకోర్టు వాత పెట్టింది సుప్రీంకోర్టులో మోతమోగింది అటు ఇటు రెండు చెంపలు వాయించినట్టుగా సర్కారు వారికి రెండు కీలక అంశాల్లో ఉన్నత న్యాయస్థానాల్లో చొక్కెదురైంది పరిషత్ పోర్లో ఇక ఎనిమిది రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలిందన్న ముఖ్యమంత్రి మాట ప్రకారమే నడుచుకుని సుప్రీం తూర్పును తోసిరాజన్న ఎస్సీసీ నీలం సాహ్నికి హైకోర్టు సూటిగానే చివాట్లు పెట్టింది ఇప్పటికే జరిగిన ఆ ఎన్నికలు చల్లవని తేల్చేసింది ఇక ఎంపీ రఘురామ కస్టడీలో గాయపడ్డారని నిర్ధారణ అయింది ఆయనను కొట్టారనే ఆరోపణలకు బలం చేకూరింది ఆరోగ్యం రాజద్రోహం కేసులో డొల్లతనం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది ఇవి ప్రధానంగా దీంట్లో పరిషత్ ఎన్నికల రద్దు ఇటు పక్కన రఘురామ బెయిల్ గాయాలు నిజమన్నటువంటి ఇష్యూస్ని రెండింటినీ కూడా హైలైట్ చేసింది మరోవైపున నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ మృతి అన్నటువంటిది ఆ మధ్యకాలంలో పెను సంచలనం సృష్టించినటువంటి అంశం కరోనా సమయంలో వైద్యులకు ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు ఇవ్వలేదన్న ఆరోపణ సస్పెండ్ చేసిన ప్రభుత్వం గలాబా చేస్తున్నారంటూ నడి రోడ్డుపై హింసించిన పోలీసులు ఇది ప్రభుత్వం హత్యనని టీడీపీ నిన్న చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది ఇందులో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అనస్తీషియాస్గా పనిచేస్తూ సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ శుక్రవారం గుండెపోటుతో హఠాన్ చెందారు ఆయన గత ఏడాది కరోనా సమయంలో డాక్టర్లకు ఎన్ ఫైవ్ మాస్కులు ఇవ్వడం లేదని ఆరోపించారు దీంతో వృత్తిపరమైన నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ప్రభుత్వం ఏప్రిల్ ఎనిమిదిన ఆయన సస్పెండ్ చేసింది దీనిపై డాక్టర్ సుధాకర్ తీవ్ర మనస్తాపం చెందారు వైద్యులకు వసతులు లేవని చెప్పడంతో తనపై కక్షగట్టి సస్పెండ్ చేశారని ఆరోపించారు ఇదిలా ఉండగా గత ఏడాది మే నెలలో విశాఖపట్నంలోని అక్కాయిపాలెం వద్ద జాతీయ రహదారిపై గలారుట సృష్టిస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ నాలుగో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన ఆ సమయంలో కొట్టడం చేతులు విరిచి కట్టడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది ఆయనకు మతి స్థిమితం లేదంటూ పోలీసులు మానసిక వైద్యశాలకు తరలించారు దీనిపై దళిత నాయకులు కోర్టును ఆశ్రయించడంతో సిబిఐతో విచారణ చేయించారు ఈ అంశంపై ఈ నెలలో తీర్పు రావాల్సి ఉంది దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకే సుధాకర్ బలయ్యారని సుధాకర్ది ప్రభుత్వ హత్యనని ఆరోపించారు డాక్టర్ సుధాకర్ హఠాన్మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇది గుండెపోటు కాదు ప్రశ్నించేందుకు చేసినటువంటి హత్య అని విమర్శించారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది మరోవైపు ఆయుర్వేదం కోసం జనజాతర ఇదొక తీవ్రమైనటువంటి అంశం కొద్దిసేపటికే ఖాళీ అయిపోయిన మందు నిరాశగా వెను తిరిగిన వేలాది మంది ఆశ తీరక అక్కడే నిరీక్షణలో ఎంతోమంది నెల్లూరు జీజీహెచ్లో కరోనా వార్డు ఖాళీ అయిపోయింది సాయంత్రానికి తిరిగి ఆసుపత్రికి రాక నేడు తయారీని పరిశీలించనున్న ఆయుష్ ఇది ప్రజలకి ఒకళ్ళు మంచి చేస్తుంటే ఎలా చెడగొట్టచ్చు అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం కోవిడ్ బాధితుల్లో కిటకిటలాడిపోయింది కృష్ణపట్నం ఇక్కడ కరోనా నివారణ కోసం ఇచ్చే ఆయుర్వేద మందు కోసం వేలాదిగా వచ్చిన ప్రజలతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కిటకిటలాడింది శుక్రవారం ఉదయం నుంచి ఈ మందు పంపిణీ చేస్తానని చేస్తామని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించడం అది ప్రసార మాధ్యమాల్లో వైరల్ కావడంతో తెల్లవారుజాముకల్లా వేలాదిగా జనం గ్రామానికి క్యూ కట్టారు భారీగా వచ్చిన వాహనాలతో రహదారిపైన సుమారుగా పది కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ స్తంభించిపోయింది కోవిడ్ బాధితులు పోటెత్తడంతో హడలిపోయిన కృష్ణపట్నం గ్రామస్తులు తమ గ్రామం మీదుగా వెళ్లే దారులకు ముళ్ల కంచెలతో మూసేశారు ఉదయం ఎమ్మెల్యే కాకాని మందు పంపిణీ ప్రారంభించిన కొద్ది నిమిషాలకే పరిస్థితి చేయదాడిపోయింది తండోపతండాలుగా వచ్చిన ప్రజలను కట్టడి చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు దీంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది ఒక్కసారిగా మందు కోసం ఎగబడిన జనం వైద్యుల చేతిలో నుంచి ముందు ప్యాకెట్లు లాక్కున్నారు ఎవరికి వారే కంటి ముందును కళ్ళల్లో వేసుకున్నారు ఇంత తొక్కిసలాట మధ్య కూడా వందలాది మంది బాధితులకు మందు పంపిణీ చేయగలిగారు పదకొండు గంటలకే పంపిణీకి బ్రేక్ ఉదయం నుంచే బాధితులు తీసుకుని బాధితులు తీసుకుని వారి కుటుంబ సభ్యులు బంధువులు అంబులెన్సుల్లో నేరుగా కృష్ణపట్నం చేరిపోయారు నెల్లూరు జీజీహెచ్ ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స కోసం ఎదురు చూస్తున్న వందలాది మంది బాధితులు అట్నుంచి అంటే కృష్ణపట్నం పరుగులు తీశారు ఈ క్రమంలో నెల్లూరు జీజీహెచ్లో ఒక వార్డు పూర్తిగా ఖాళీ అయింది ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద కూడా బాధితుల రద్దీ గణనీయంగా తగ్గింది వేలాదిగా తరలి వచ్చిన రోగులందరికీ పంపిణీ చేయడానికి మందు చాలకపోవడంతో ఉదయం పదకొండు గంటలకే పంపిణీ నిలిపివేశారు ఇంతలో ఆయుర్వేద వైద్యుడు బొనిగే ఆనందేని జనం చుట్టుముట్టారు పోలీసులు అతి కష్టం మీద ఆయన్ను కారు ఎక్కించి గ్రామం నుంచి పంపించేశారు నేడు వైద్య బృందం పరిశీలించబోతోంది అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా ఉంది ఇందులో ఆయుర్వేద మందు మీద అధ్యయనం చేయమని శాస్త్రీయ నిర్ధారణ చేయమని ముఖ్యమంత్రి ఆదేశించడం ఆయుష్ ఇన్ఛార్జీ మంత్రికి ఉపరాష్ట్రపతి ఫోను ఈ రెండు అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రాజెక్ట్ అయినా సోషల్ మీడియాలో రాకముందు మీడియాలో రాకముందు ప్రశాంతంగా జనం తీసుకున్నారు ఆయన ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు ఆశ ఎక్కువైంది అని జనాలను అనటం కంటే కూడా మెడి మాఫియా దోపిడీ మీద విరక్తి చెందినటువంటి ప్రజలకు సజీవ సాక్ష్యం తాజాగా జరుగుతున్నటువంటి ఈ వేళటి వరకు కూడా కరోనాకి మందు ప్రపంచంలో ఎక్కడా లేదు కేవలం ముందు జాగ్రత్తగా తీసుకునేటువంటి మందు లేదా లక్షణాలకి మాత్రమే మందులు ఉన్నాయి అలాంటి సందర్భంలో ఎవరు ఏది ఇచ్చిన ఇంతకుముందు మనకి తేనె నిమ్మరసము నీళ్ళల్లో కలుపుకుని వేడి నీళ్ళల్లో కలుపుకుని దాగమనేవాళ్ళు అది దానివలన రోగనిరోధక శక్తి అనేది చాలామంది అలాగ వాడారు ఫస్ట్ టైంలో ఇప్పుడు వాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే కషాయం దాగమని మిరియాలకు సంబంధించినటువంటి దాగమని ఇట్లాంటివి చెప్తూ వచ్చారు మరి అవేమి నిషేధం కాదు కదా ఇదైనా సరే ఆయన వైద్యుడా కాదా అన్నటువంటి ఇలాంటివి చెట్కా వైద్యాలు సాధారణంగా చాలా వరకు ఉపయోగపడ్డాయి కిరణ్ సార్ చాలామందికి ఆ విధంగా రోగనిరోధక శక్తి సెల్ఫ్గా తయారు చేసుకోవడం వల్లే ప్రపంచమంతా యాభై కోట్ల మందికి కరోనా వస్తుంది డెబ్బై కోట్ల మందికి వస్తుంది ఒక పది కోట్ల మంది చచ్చిపోతారంటూ ప్రచారం చేసినటువంటి రోజులలో కూడా మరణాలు తక్కువగానే ఉన్నాయి కంట్రోలు తక్కువగానే కంట్రోలు పూర్తి స్థాయిలోనే సాగింది ఈ ట్రిప్పు వచ్చేటప్పటికి మరణాలు పెరుగుతూ ఉంటే ఇంకో పక్కన ప్రైవేట్ ఆసుపత్రులు విపరీతంగా దోచేసి ఈ మూడు రకాలు ఏది ఒళ్ళు నొప్పులకి జ్వరాలకి ఇట్లాంటి వాటికి ట్యాబ్లెట్లు తప్పించి కొత్తగా చేయడానికి ఏమీ లేదు ఒక ఆక్సిజన్ ప్రాబ్లం వస్తున్నటువంటి రోగులకి మాత్రమే ఈ ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది మిగతా వాళ్ళకి మామూలు ట్రీట్మెంటే కానీ మామూలు ట్రీట్మెంట్కి కూడా లక్షల లక్షలు వసూలు చేసినటువంటి పరిస్థితులలో ఆస్తులు అమ్ముకుని లేదా అప్పులు చేసుకుని ప్రాణాలు కాపాడుకోలేక మృతదేహాలతో పాటుగా అప్పులని వెంట పెట్టుకు తిరుగుతున్నటువంటి ప్రజలు బోలెడంతమంది ఉన్నారు అలాంటి దశలో ఈ వ్యవస్థల మీద విరక్తి చెందినటువంటి ప్రజలు చిన్నపాటి పది పేసలు డబ్బులు కూడా తీసుకోకుండా సర్వీస్ చేస్తున్నటువంటి ఆయనకి ఆయన్ని నమ్మారు ఆయన్ని నమ్మడం అనే కంటే కూడా ఆయన ఇచ్చిన మందు నమ్మారు ఆనందం ఎవరో జనానికి తెలియదు ఇది ఇస్తున్నారు కాబట్టి ఇది కంట్రోల్ అవుతోంది కాబట్టి జనం నమ్మారు ఆ నమ్మకాన్ని ఇప్పుడు మందు అనే పేరు కాకుండా ఆ ముందు జాగ్రత్త చర్యగా వాడుకునేటువంటిది అనే కాన్సెప్ట్తోనన్నా ఇచ్చి ఉంటే బాగుండేది ఇవ్వనిచ్చి ఉంటే బాగుండేది అది మిగతా ప్రాంతాల్లో కూడా ఇస్తే ఇప్పుడు ఏదైతే మనం కషాయాలు తాగుతున్నామో లేకపోతే కనుక ఇంత ముందు చెప్పుకున్నట్టు తేనె నిమ్మకాయ రసము వేన్నీళ్ళు పోసుకుని తాగుతున్నామో అట్లాంటిదే ఇది కూడా ఒకటి అనుకుని తినమంటే బాగుపడితే వందకి పది మంది బాగుపడ్డ పాతిక మంది బాగుపడ్డా నష్టమేం లేదు కదా సైడ్ ఎఫెక్ట్లు అయితే ఏం లేవు కంటికి సంబంధించినటువంటి డ్రాప్స్ ఒక్కటే ప్రస్తుతానికైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవు కానీ భవిష్యత్తులో భయం ఉంది కాబట్టి కంటి డ్రాప్స్ ఆపండి దాంతో ఆక్సిజన్ రాదు అని చెప్పచ్చు తప్పేం లేదు మిగతా అది చేయించడానికైతే అనవసరమైనటువంటి అభ్యంతరం కాకపోతే ఏంటంటే కోట్ల కోట్లు వాళ్ళందరూ పెట్టే ఒత్తిడి ఎలా ఉంటుంది అంటే చ ఏదైతే టెక్నికల్ ఆస్పెక్ట్లను అడ్డం పెట్టి దెబ్బగొట్టగలిగారు ఇప్పుడు అదే జరుగుతోంది ప్రజలలో ఉన్నటువంటి నమ్మకం ఆ ప్రజల్ని దోచుకునేటువంటి వాళ్ళు చూపించినటువంటి శక్తి ఇక్కడ స్పష్టంగా కనబడినటువంటి అంశం అయితే నెల్లూరు అంశంలో కనబడుతోంది ప్రభుత్వాల చేతులు ఎత్తేసినటువంటి వైనం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మరోవైపు సాక్షి చూస్తే యాభై పడకలు దాటితే ఆక్సిజన్ అన్నటువంటి అంశం నిన్న దీని మీద ఒక పాలసీ తీసుకున్నారు నాలుగు నెలల్లో నెలకొల్పాలి ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశం ఆసుపత్రిలో పిఎస్సి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే ముప్పై శాతం ఇన్సెంటివ్ ముందుగానే ఇన్సెంటివ్ల ద్వారా చురుగ్గా ప్లాంట్ల ఏర్పాటుకు ప్రోత్సాహం బెడ్స్ కెపాసిటీకి అనుగుణంగా ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పాటు రాష్ట్రంలో మూడు వందల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మీద దృష్టి కంపెనీలు బయట ఏర్పాటు చేసే పెద్ద ప్లాంట్లకు ఇరవై శాతం ఇన్సెంటివ్ భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కొనేలా చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పిల్లల చికిత్స కోసం ప్రత్యేకంగా ఐసీయూ బెడ్స్ బ్లాక్ ఫంగస్ విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి కోవిడ్కి నెల్లూరు ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణకు కూడా ముఖ్యమంత్రి ఆదేశించారన్నటువంటి విషయాన్ని ఇక్కడి నుంచి స్పష్టంగా కనబడుతోంది మరోవైపున రఘురామకృష్ణరాజు వార్తని రెండవ కోణంలో ప్రొజెక్ట్ చేసింది మీడియాతో మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామంటూ టీవీ ప్రింట్ సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇవ్వద్దు దర్యాప్తు అధికారి పిలిస్తే స్వయంగా హాజరు కావాలి రఘురామ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు అంగీకరించని ధర్మాసనం గాయాలు ఎలా వచ్చాయో ఆర్మీ నివేదికలో లేదు దవే సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలంటూ రోహిత్ ఇందులో రెండవ కోణం అంటే ఈనాడు జ్యోతి ప్రొజెక్షన్కి డిఫరెంట్ కోణంలో వాళ్ళ వ్యవహారాన్ని సమర్థించుకునేటువంటి కోణంలో సాక్షి రాసుకొచ్చింది ఎంపీ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది టీవీ ప్రింట్ సామాజిక మాధ్యమాల్లో కేసు విషయం మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది కస్టడీలోకి తీసుకునేంతగా అభియోగాలు మోపలేదని పిటిషనర్ ఆరోగ్య పరిస్థితిని డిసెంబర్లో గుండె శస్త్రచికిత్స చేయించుకున్న దృష్ట్యా పరిగణలోకి తీసుకుని ఇక్కడ బెయిల్ మంజూరు చేస్తున్నామని తెలిపింది పిటిషనర్ తరపు న్యాయవాది సీబీఐ విచారణకు డిమాండ్ చేయగా ధర్మాసనం అనుమతించలేదు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ బెయిల్ కోరుతూ రఘురామ తన కుమారుడు భరత్ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను శుక్రవారం జస్టిస్ వినీత్ శరణ్ జస్టిస్ బిఆర్ గవాయల్తో కూడిన ధర్మాసనం విచారించింది ఆర్మీ ఆసుపత్రి సీల్డ్ కవర్లో పంపిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది ఎడమ కాలులో రెండో వేలు ఫ్రాక్చర్ అయిందని జనరల్ ఎడేమ నీరు పట్టడం ఉందని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు నివేదిక ఇచ్చినట్టు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే రఘురామకృష్ణరాజు తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ వాదనలు వినిపించారు ఆ గాయాలు ఎలా వచ్చాయో ఆర్మీ ఆసుపత్రి స్పష్టం చేయలేదు అంటూ ఆయన నిన్న దవే గారి వ్యాఖ్యలు అలాగే ఆ మధ్యలో ఏదో జరిగిందంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వీళ్ళు హైలైట్ చేశారు రాష్ట్రపతి పాలన కూడా పెట్టమంటారంటూ ఆయన అన్నటువంటి పాయింట్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్ళాలి రఘురాం కృష్ణరాజు తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదనలు వినిపించగా ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకుని షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది రఘురామకృష్ణ దర్యాప్తుకు సహకరించాలని దర్యాప్తు అధికారి పిలిస్తే స్వయంగా విచారణకు హాజరు కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ కేసుకు సంబంధించి ఏ అంశంపైన టీవీ ప్రింట్ సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని దర్యాప్తును ప్రభావితం చేయకూడదని ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది గతంలో మాదిరిగా గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదని షరతుల్ని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది సొంత పూచికత్తు ఇద్దరు జామీందారులతో లక్ష ష్యూరిటీ బాండ్లు ఇచ్చి బెయిల్ పొందొచ్చని పేర్కొంది ఇదిలా ఉండగా రఘురామ మ్యాజిస్ట్రేట్ ఇది రఘురామ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్న మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆదేశించ ఆదేశాలు పాటించలేదంటూ హైకోర్టు కోర్టు దగ్గర నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు దవే గిరి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు ఒకవేళ అలాంటి నోటీసులు జారీ అయితే ముందుగా సుప్రీంకోర్టులో అంశం మెన్షన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది అన్నటువంటిది ఇంతకు ముందు దాంట్లోనేమో దాన్ని పట్టించుకోలేదు అని రాస్తే ఇక్కడ వీళ్ళు దాన్ని మెన్షన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పేర్కొంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసుకొచ్చారు అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఈ కేసుకు సంబంధించి మాట్లాడద్దని కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడద్దని కానీ ఇతర ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడొద్దని కానీ అనలేదు కాబట్టి రఘురామరాజు మిగతా అంశాలైతే కంటిన్యూగా నడిచేటువంటి అవకాశం ఉంటుందన్నది సాక్షి వార్తను బట్టినే అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వాటి వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు